మూడు నుండి నాలుగు నెలల టైం పట్టేది. అది 2019కి వచ్చేటప్పటికి 100 రోజుల సమయం తీసుకుంది. 2020కి వచ్చేటప్పటికి 86 రోజులు ఉంటే 2021లో 42 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మనకు దిశ చట్టం వచ్చిన తర్వాత దిశ ప్రకారంగా 1645 కేసులు సంబంధించి 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 1531 సైబర్ బెదిరింపుల విషయంలో కానివ్వండి, 2017 లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఛార్జ్షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మనకు దిశ చట్టంలో చెప్పిన విధంగా 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సినటువంటి విషయాన్ని మనం చట్టంలో పొందుపరుచుకోవడం జరిగింది. దాని ప్రకారంగా చట్టం ఇంకా మనకు అమల్లోకి రానప్పటికీ కూడా దాదాపు 60 రేప్ కేసులు, 92 రేప్ మరియు పోస్కో కేసులు, 130 పోస్కో యాక్ట్ కేసులు, 718 వేధింపుల కేసులు, ఇవన్నీ కూడా మనం 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు దిశ వలన కలిగింది. మనం చూస్తే దాదాపు 2114 కేసులు 15 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. మనకు ఈరోజు 211,000 మంది లైంగిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ డేటాబేస్ వివరాలన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి పెట్టుకుంటా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళలపై దాడి చేసినటువంటి దాదాపు 148 మంది నేరస్తుల్ని దిశ ప్రకారం శిక్షించడం జరిగింది. వీరిలో 3కి ఉరిశిక్ష, 17 మందికి జీవిత ఖైదు, 3కి 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ దిశ చట్టాన్ని ఈరోజు భారతదేశంలోనే మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వారి యొక్క రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టే విధంగా మన యొక్క చట్టానికి సంబంధించినటువంటి ఏ విధంగా అమలు చేస్తున్నాము, తీరుతెన్నులు అవన్నీ కూడా తెలుసుకొని వారు ఈ చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మన దిశ ఎస్ఓఎఫ్ యాప్ ద్వారా దగ్గర దగ్గర 39 లక్షల మంది ఈరోజు డౌన్లోడ్ చేసుకుని ఉంటే 3,10,000 మంది దిశ యాప్ను ఉపయోగించుకోవడం, దాని ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్లో 2988 కాల్స్ చర్యలు తీసుకోవడం, 436 కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దిశకు సంబంధించి 5 జాతీయ స్థాయి అవార్డులను కూడా గెలుచుకోవడం జరిగింది. మరి మనం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఒక ఎమ్మెల్యే చేయి చేసుకుని ఒక మహిళని దారుణంగా కొడితే మరి ఆ మహిళకు సంబంధించి ఏ విధమైనటువంటి భద్రత కల్పించారో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలి అయిపోతే మరి ఆ కేసులో ఆ రిషితేశ్వరికి ఏ విధమైనటువంటి భద్రత కల్పించారో మనమందరం కూడా చూశాం. అదేవిధంగా కాల్మనీ కేసులకు సంబంధించి మహిళలకు సంబంధించి అనేకమైనటువంటి అత్యాచారాలు ఆ సమయంలో కూడా జరిగినాయి. మనం గత 2 ఏళ్లలో చూస్తే ఏదైనా సంఘటన జరిగినప్పుడు మహిళలకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. మరి పదే పదే తాడేపల్లి ఘటన గురించి చెప్తా ఉన్నారు. తాడేపల్లి ఘటనలో ఎవరైతే ఎక్కడా కూడా ఒక క్లూ కూడా లేదు, ఒక అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయడం, పోలీసులు మరి ఎవరైతే నేరస్తుడు ఉన్నారో అక్కడికి వెళ్ళి పట్టుకునే ఒక నేరస్తుడిని కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న రమ్య కేసులో కూడా 24 గంటల్లోపే నేరస్తుడిని పట్టుకొని ఎవరైతే ఆ నేరస్తుడు ఉన్నాడో అతన్ని కనిపెట్టి పట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి మనం చూస్తూ ఉంటే నిన్న లోకేష్ గారు వెళ్ళి
పరామర్శకు హాస్పిటల్ ఇంటికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ దగ్గర ఆ బాడీని కదలనీయకుండా అడ్డుకుని పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి పరిస్థితి మనందరూ రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా ప్రజలందరూ గమనించారు. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరం కూడా బాధపడుతూ ఉన్నాం. రమ్య ఘటనే కాదు, ఏ మహిళను కూడా ఆ విధంగా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే నేరం చేశారో ఆ నేరస్తుణ్ణి పట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి, వారిని శిక్షించేటువంటిది ఉండాలి. అలా కాకుండా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మానవత్వంతో మరి నేరస్తులను అరెస్ట్ చేసిందే కాకుండా మరి వాళ్లకు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి అండగా ఉండేందుకు ఆర్థిక సాయం చేస్తుంటే అది కూడా నేరంలాగా 10 లక్షలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. దాన్ని చేతులు దులుపుకోవడం అనరు, మానవత్వం అంటారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరైనా దళితులుగా పుట్టాలా అని అనుకుంటారా అని అడిగారు. మరి ఆయన మనసులో మాట చెప్పారు, ఎప్పుడు కూడా ఆ మాట అన్నాను, దళితుల్ని ఆ విధంగా మాట్లాడినందుకు ఏ రోజు ఒక పశ్చాత్తాపం ప్రకటించిందే లేదు. మరి ఆ రోజు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు దళితులు స్నానం కూడా చేయరు, మురికిగా ఉంటారు, అశుభ్రంగా ఉంటారు అని చెప్పి మాట్లాడితే మరి ఆ రోజు ఏ విధమైన దళితుల్ని కించపరిచేలాగా మాట్లాడినటువంటి ఆ మంత్రి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ మరి ముఖ్యంగా దళిత గిరిజన మహిళలకు 3 మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరి ఈరోజు మహిళలకు సంబంధించి అన్ని నామినేటెడ్ పదవులతో 50% రిజర్వేషన్ ఇచ్చి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు ఈరోజు అన్ని రంగాలలో కూడా అవకాశం పొందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఎవరైనా ఏ నేరం చేసినటువంటి వ్యక్తినైనా వారిని తప్పించండి అని కానీ వారిని ఆ నేరం చేసినటువంటి వాళ్ళను వదిలివేయండి అని కానీ ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు ఈ 2 సంవత్సరాల్లో జరగలేదు. మరి ఒక మహిళా ఎంఆర్ఓను పట్టుకుని కొట్టిన వాళ్ళ ఎమ్మెల్యేకి ఏ విధమైనటువంటి శిక్ష వేశారు అన్నది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది వారు మహిళలకి ఇస్తున్నటువంటి గౌరవం ఏ స్థాయిలో ఉంది అన్నది ఆ సంఘటనలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మానవత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మతం, అందుకే ఈరోజు కుటుంబాల్లో మరి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బంగారు తల్లుల్ని కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకు అండగా ఉండాలని ఒక మానవత్వంతో సాయం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బురదజల్లాలి అని శవరాజకీయాలు చేసేటువంటి పరిస్థితి మానుకోవాలని కూడా ప్రతిపక్షం వారికి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు దిశ చట్టం అన్నది ప్రచారానికి ప్రచార ఆర్భాటాలకు వాడుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రచారం కోసం కల్పిస్తే మీరు ఏమాత్రం మహిళలకు సంబంధించి ఏమేమి మహిళా భద్రత కోసం చర్యలు తీసుకున్నారో ఒకసారి చెప్పాలని, మరి ఎవరైతే ఇట్లాంటి ఘోరాలు నేరాలు చేసినటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి శిక్షలు వేశారు, మరి ముఖ్యంగా దళితులకు సంబంధించి ఆయన 2019లో వారు దిగిపోయే టైంకి 1 సంవత్సరంలోనే 62 మంది ఎస్సీ ఎస్టీల మీద హత్యలు జరిగితే మరి గడిచిన 2 సంవత్సరాల్లో 61% అంటే 50% ఎస్సీల మీద హత్యలు తగ్గిపోయాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవంతో ఎస్సీ ఎస్టీలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో మేమందరం కూడా గౌరవాన్ని పొందుతూ ఉన్నాం. మరి అసలు మా జాతిలోనే పుట్టాలా అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈరోజు మా ముసలి కన్నీరు కారుస్తూ దళితుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం అన్నది నిజంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం లేనటువంటి వాళ్ళు ఈరోజు దళితుల మీద ఈ యొక్క జరిగినటువంటి ఘటనను ఆధారంగా చేసుకొని ఇటువంటి
ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దయచేసి మహిళా భద్రత మీద ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చలించిపోయి వారే స్వయంగా దాని యొక్క వివరాలు కనుక్కొని దానికి ఆ సంఘటనకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటాం మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి మీ పాలనలో మరి మహిళలకు ఏ విధమైనటువంటి భద్రత ఉంది, ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు మీరు తీసుకున్నారు అన్నది ప్రజలు అప్పుడు చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడా కూడా ఏ ఘటన జరిగినా ఒక్క పైసా కూడా మానవత్వంతో ఒక రూపాయి కూడా సాయం చేయనటువంటి మీరు ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సాయాన్ని కూడా మరి దాన్ని కూడా రాజకీయంగా ఒక వ్యంగ్య ధోరణిలో మాట్లాడడం అన్నది నిజంగా బాధాకరం. మరి అంతేకాకుండా మరి మహిళలు ఎవరైతే మరి ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే ఉన్నారో సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అపరిచితులు మీకు పరిచయం అయినప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా మనకు బెదిరింపు కానీ బెదిరింపు ధోరణిలో మనకు చెప్తున్నప్పుడు మనం తల్లిదండ్రులకు కానీ మన చెప్పలేకపోతే కనీసం ఈ దిశ యాప్ ఉపయోగించుకొని మనకు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించినా కానీ మీకు వెంటనే పోలీసులు సాయం అందిస్తారని కూడా తెలియజేస్తూ మరి దయచేసి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మరి పూర్తి స్థాయిలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి సాయం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు అడ్డుపెట్టుకొని దాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం అన్నది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మనం గతంలో చూసినటువంటి గతం కంటే ఇప్పుడు కూడా నేరాల సంఖ్య మనకు తగ్గుముఖం పట్టిందండి. ఎందుకంటే మనకు గతంలో దిశ చట్టం రాకముందు మహిళా భద్రతకు మహిళలకు నమోదైనటువంటి కేసులకి ఇప్పుడు చూస్తే సంఖ్య మనకు దాదాపు 4% తక్కువ కనిపిస్తోంది. అంతేకాకుండా ఎవరైతే మనకు దిశ యాప్ ఉపయోగించి మనం కేసు నమోదు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏపీ పోలీస్